హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కట్టె పరుగుల పులుసు ఎలా పెట్టుకోవాలో చూద్దాం. దానికి కావలసిన ఐటమ్స్ వెల్లుల్లిపాయలు, కొద్దిగా జీలకర్ర, అలాగే ధనియాలు. మిక్సీ జార్లోకి తీసుకుని ఈ మూడింటిని బాగా పేస్ట్గా చేసుకోవాలి. ఈ విధంగా పేస్ట్ అయిన తర్వాత ఉల్లిపాయలను కూడా మనం మిక్సీ జార్లోకి తీసుకుని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఫిష్ కర్రీ కదా. ఆయిల్ తీసుకుని ఉల్లిపాయ పేస్ట్ని ఆయిల్లో యాడ్ చేయాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, జీలకర్ర, అలాగే ధనియాల పౌడర్ని కూడా మనం ఈ విధంగా కలుపుకోవాలి. అలాగే ఉప్పు, కారం, పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకోవాలి. కాసేపు అయిన తర్వాత చూసారండి, ఆయిల్ ఇలా పైకి వస్తూ ఉంటుంది. ఈ టైంలో కొంచెం మనం ఈ విధంగా అయిన తర్వాత చింతపండు పులుసుని మనం రెడీ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు రసాన్ని ఈ విధంగా వేసుకుని ఇందులోకి ఉప్పు, కారం సరిపోయిందో లేదో ఒకసారి మనం టేస్ట్ చూసుకుంటే, యాడ్ చేసుకోవాల్సి వస్తే ఈ టైంలో యాడ్ చేసుకోవచ్చండి. స్టవ్ హైలో పెట్టుకుని ఈ విధంగా చూసుకుంటే తెలుస్తుంది, ఆయిల్ అన్నది మనకి పైకి వస్తూ ఉంటుంది. ఫిష్ కర్రీలో ఆయిల్ ఎక్కువ ఉండాలి. నాకైతే కొద్దిగా సాల్ట్ పడుతుంది అన్నట్టు అనిపించింది, నేను సాల్ట్ యాడ్ చేశాను. ఈ విధంగా బాయిల్ అవుతున్న టైంలో పచ్చిమిర్చిని మన కారానికి తగ్గట్టు ఒక 4 or 5 ఫిష్ పులుసులోకి పచ్చిమిర్చి, బెండకాయ కంపల్సరీ ఉండాలండి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా తీసుకున్నాను నేను. ఇప్పుడు ఫిషెస్ని తీసుకుని 1 by 1 ఈ విధంగా మనం స్లోగా డ్రాప్ చేయాలి. ఇప్పుడు బెండకాయని తీసుకుని మధ్యలోకి ఇలా కొద్దిగా కట్ చేసి ఈ విధంగా పులుసులో యాడ్ చేసుకోవాలి. గరిట పెట్టి పులుసుని కదపకూడదండి, ఫిష్ విడిపోయినట్టు అవుతుంది. అందుకనే మనం ఇలా ఈ విధంగా తిప్పిన తర్వాత స్టవ్ను మాత్రం హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. ఇప్పుడు కరేపాకును కూడా యాడ్ చేసుకుని కాసేపు మూత పెట్టి క్లోజ్ చేయాలి. ఈ విధంగా అయిన తర్వాత లాస్ట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చండి. మనం పులుసు రెడీ అయిందో లేదో తెలుసుకోవాలని అంటే పచ్చిమిర్చిని కానీ బెండకాయని కానీ తీసుకుని మనం ఇలా కొద్దిగా నొక్కి చూసేటప్పటికి అది మెత్తగా అయిందంటే కర్రీ అయిపోయినట్టండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.